ఏనుకు ఏదో చేసిద్ది 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 అందంటే తుస్సందంట. అట్లాగా అమ్మఒడి డబ్బులు ఏవో డబ్బులు మొత్తానికి అంత పెద్ద సభ అంత ఖర్చు పెట్టి అంత హంగామా చేసి తీరను స్కూల్ పిల్లలని దోలకొచ్చి మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించా? ఇంతోడు దానికి మళ్ళీ ఒక సభ, దానికి మళ్ళీ నీకు స్పీచ్ రాసిచ్చేవాడు, అర్జెంటుగా స్పీచ్ రాసిచ్చి సన్నాసాడు అండి మార్చి, లేదంటే 2024లో ఓట్లు వేయించడం అట్లా ఉంచి నీ మీద సభలోని రాళ్ళు వేయించేలా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. దీనికి మళ్ళీ బుక్క పక్కన వాళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మా మీద పోటీ చేయి, మా మోది పోటీ చేయంట. చంద్రశేఖర్ రెడ్డి గెడ్డ అంతా ఎవరెవరు వచ్చి వాళ్ళ మీద పోటీ చేయి, వీళ్ళ మీద పోటీ చేయి, సవాళ్ళు చేయడం, ఇంతటి స్పీచ్లకి ఇంతటి ముఖ్యమంత్రిని పెట్టుకుని ఇంతటి తెలివితేటలకి. నాలుగేళ్లుగా ఇదే స్పీచ్, స్క్రిప్ట్ మారలా, పేపర్ మారలా, సలహాదారునన్న మార్చు, అప్పుడన్న మారిద్దేమో, లేదంటే రాళ్ళు అయిపోతాడు. నీ మీద ఓట్లు కాదు, నీ పేరుకు మళ్ళీ ముఖ్యమంత్రి. ఏం మాట్లాడాలో తెలియదు, పిల్లల ముందు ఏం మాట్లాడాలో తెలియదు, ఏ స్పీచ్ ఎందుకు ఉపయోగపడిద్దో కూడా తెలియదు. ఇన్నేళ్లుగా రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలకి పవన్ కళ్యాణ్ గారు భార్యలే కారణమయ్యారా? ఇంకా పవన్ ఇంకా రాబోయే స్పీచ్లో పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు భార్యల వల్ల నువ్వు జైలుకి గొడవలు వచ్చాయని చెప్పేటట్టున్నావు. ఆయన ఫస్ట్ భార్య ఒక సంవత్సరం పెట్టిందండి, రెండో భార్య ఒక సంవత్సరం పెట్టిందండి, మూడో భార్య ఇప్పుడు మళ్ళీ లోపలికి తోసేలా ఉందండి, నన్ను జైల్లోకి అని చెప్పి చెప్పేలా ఉన్నావు. నీ పిచ్చి ముదిరి పిల్లలు ఎత్తకెళ్ళ, నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి, మా దరిద్రం, మా కర్మ, మా శార్థం.